అందరికీ నమస్కారం. డే స్టూడెంట్స్, మనము గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తన అనే పాఠంలో ఉన్నాము. ఒకసారి దర్పణాల గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇది చూసినట్లయితే పారదర్శక గాజు ముక్క, అంటే కాంతిని అటువైపు నుంచి ఇటువైపుకి ప్రసరించేలా చేస్తుంది. దీనికి మనం పూత వేసినట్లయితే ఒకసారి చూస్తే చూడండి, ఇటువైపు పూత వేసాము. ఇది దర్పణంలాగా పనిచేస్తుంది. ఈ వైపు పరావర్తన తలంలాగా ఉంటుంది. దీన్ని మనము సమతల దర్పణం అంటాము. ప్రతిరోజు మన ఇళ్లలో మన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి ఉపయోగిస్తాము. తర్వాత గోళాకార దర్పణాల విషయానికి వస్తే ఇది కుంభాకార దర్పణం. ఎందుకన్నాము కుంభాకార దర్పణం అంటే, లోతట్టు ప్రాంతంలో పూత వేసాము, పైభాగం పరావర్తన తలంగా పనిచేస్తుంది. ఇది కుంభాకార దర్పణము. ఇది వాహనాల్లో మనం రేర్వ్యూ మిర్రర్గా వాడతాము. ఇందులో ఏర్పడే ప్రతిబింబము నిటారైనటువంటిది, చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది. అది దర్పణ ధ్రువానికి నాభికి మధ్యలో ఏర్పడుతుంది. ఇది కుంభాకార దర్పణంలో ఒకే ఒక ప్రతిబింబము ఏర్పడుతుంది. దాన్ని మనము మిథ్యా ప్రతిబింబం అంటాము. మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి? దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాము. తర్వాత ఇది పుటాకార దర్పణము. దీన్ని చూసినట్టయితే ఉబ్బెత్తుగా ఉన్నటువంటి తలంలో పూత వేసాము, లోతట్టుగా ఉన్నటువంటి తలము పరావర్తన తలముగా పనిచేస్తుంది. కాబట్టి దీనిలో వస్తువుని రకరకాల ప్రదేశాల్లో, అంటే వస్తువుని ఏ ప్రాంతాల్లో ఉంచితే ఏ ప్రాంతాల్లో ఏ ప్రదేశాల్లో ప్రతిబింబం ఏర్పడుతుంది అనే విషయాల గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. పుటాకార దర్పణంలో మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి, నిజ ప్రతిబింబాలు ఏర్పడతాయి. అసలు మిథ్యా ప్రతిబింబం అంటే ఏంటి, నిజ ప్రతిబింబం ఏంటి? ఒకసారి మనం చూసినట్లయితే బోర్డు వైపున మనం చూసినట్లయితే, ఒకసారి ఇటువైపు మనం గమనించినట్లయితే ఇది ప్రధానాక్షం అంటాము, దర్పణానికి సంబంధించి ప్రధానాక్షము. ఇది పుటాకార దర్పణము. ఈ పుటాకార దర్పణంలో దర్పణ ధ్రువము పి, నాభి ఎఫ్, వక్రతా కేంద్రము సి. అయితే ఇక్కడ మనం ఏం చేసాం, వస్తువుని దర్పణ ధ్రువానికి నాభికి మధ్యలో ఉంచాము. ఉంచినప్పుడు ఈ ఓ అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్, దాన్ని వస్తువు అంటాము. వస్తువులో అంటే ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్లో మొదటి అక్షరం ఓ తీసుకున్నాము. ఇమేజ్ ఇక్కడ ఏర్పడింది, దర్పణానికి వెనుక వైపున ఇమేజ్ ఏర్పడింది. వెనుక వైపు అంటే దర్పణంలోనే ఏర్పడింది. ఇది నిటారైన ప్రతిబింబము. తర్వాత వస్తువు కంటే పెద్దదైన ప్రతిబింబం ఏర్పడింది. దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మనము మిథ్యా ప్రతిబింబం అంటాము. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వస్తువుని మనము నాభి వద్ద ఉంచాము, ప్రతిబింబము అనంత దూరంలో ఏర్పడుతుంది, దాన్ని మనం గమనించలేము. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే వస్తువుని ఎఫ్కి సికి మధ్యలో ఉంచాము. ఉంచినప్పుడు ప్రతిబింబము సికి ఆవల ఏర్పడింది. సికి ఆవల ఏర్పడినటువంటి ప్రతిబింబము పెద్దదిగా తలకిందులుగా ఉంది. ఇక్కడ గమనించినట్లయితే వస్తువుని ఎక్కడ ఉంచాము, వక్రతా కేంద్రం వద్ద ఉంచాము. వస్తువు ఈ పైన ఉంది ఆబ్జెక్ట్, దాని కింద అదే ప్రదేశంలో అంటే వక్రత కేంద్రం వద్దనే ప్రతిబింబం ఏర్పడింది, సమాన పరిమాణాలున్నటువంటి ప్రతిబింబం. ఇక్కడ గమనించినట్లయితే వస్తువుని సికి ఆవల అంటే వక్రత కేంద్రానికి కొంచెం దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబం వచ్చి ఎఫ్కి సికి మధ్యలో ఏర్పడింది. ఇక్కడ గమనించినట్లయితే ప్రతిబింబము తలకిందులుగా చిన్నదైనటువంటి ప్రతిబింబం ఏర్పడింది. తర్వాత ఇక్కడ మనం మొదటి బొమ్మలో చూసినట్టయితే, మొదటి పటంలో ప్రతిబింబాన్ని మనము దర్పణంలో చూశాము, దీని తెర మీద పట్టలేదు, కాబట్టి దీన్ని మనము మిథ్యా ప్రతిబింబం అంటాము. ఇక్కడ చూసినట్లయితే ఇది అనంత దూరంలో ఏర్పడుతుంది, మనం గమనించలేము. అంటే వస్తువుని నాభి వద్ద ఉంచినప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం తెర ఉంచాలి, తెరపై పట్టగలుగుతాము దీన్ని ఇమేజ్ ప్రతిబింబాన్ని. కాబట్టి తెర మీద పట్టగలిగే ప్రతిబింబం కాబట్టి దీన్ని నిజ ప్రతిబింబం అంటాము. ఇక్కడ కూడా నిజ ప్రతిబింబం ఏర్పడింది, ఇక్కడ కూడా నిజ ప్రతిబింబమే ఏర్పడింది. కాబట్టి ఇక్కడ దర్పణంలో చూసేటటువంటి ప్రతిబింబాలని మిథ్యా ప్రతిబింబాలు అంటారు. అంటే ప్రతిదినం మనము మన యొక్క ప్రతిబింబాలని దర్పణంలో, సమతల దర్పణంలో చూస్తాం. మన దర్పణాలని మన ఇంట్లో ఉండే దర్పణంలో మనకి అంటే మనంగా ఉన్నటువంటి ప్రతిబింబం ఏంటంటే మిథ్యా ప్రతిబింబం. అదేవిధంగా ఈ తెర మీద పట్టగలిగే వాటిని మనము నిజ ప్రతిబింబాలని అంటాం. ఈ ప్రతిబింబాలు ఏర్పడడానికి మరి మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం. అంటే ఈ ప్రతిబింబాలు ఏర్పడాలి అంటే వస్తువుని ఎక్కడ ఉంచాలి, వస్తువుని ఎక్కడ ఉంచితే ప్రతిబింబాలు ఎక్కడ ఏర్పడతాయి అనడానికి పట్టిక రెండులో మనం గమనించవచ్చు.
ఈ రెండును గమనించే ముందు ఒకసారి కొన్ని నియమాలు రాసుకుందాం మనం. అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కిరణము ఎటువైపు పెడుతుంది, అంటే పరావర్తనం చెందిన తర్వాత ఎటువైపు పెడుతుంది, అంటే ప్రధానాక్ష అంటే వస్తువు నుండి వచ్చే కాంతి కిరణము పుటాకార దర్పణంలో పరావర్తనం చెందిన తర్వాత అంటే సమాంతరంగా వచ్చే కాంతి కిరణం నాభి గుండా వెళుతుంది అనేది ఒక నియమం. అంటే కిరణ చిత్రాలు గీయడానికి మనకు అదొక నియమము. ఆ కిరణాన్ని ఏమన్నామంటే రే వన్ అన్నాము, అంటే కిరణం ఒకటి. తర్వాత రెండవ కిరణానికి వచ్చినట్లయితే ఒక వస్తువు నుండి బయలుదేరినటువంటి కిరణము దర్పణంలో పరావర్తనం చెంది ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళుతుంది. దీన్ని మనం కిరణము రెండు అన్నాము, దీన్ని ఆర్ టూ రే టూ అన్నాము. అదేవిధంగా మూడవ కిరణం విషయానికి వస్తే వస్తువు నుండి బయలుదేరినటువంటి కిరణము వక్రత కేంద్రం గుండా వచ్చిన కిరణము పరావర్తనం చెందిన తర్వాత తిరిగి అదే మార్గంలో వెనుకకు మరలుతుంది అనేటువంటి మూడో నియమం మనం చూసాం. అంటే ఈ మూడు నియమాలు మనకు కిరణ చిత్రాలు గీయడానికి అవసరం. కాబట్టి ఈ మూడింటి ద్వారా మనము కిరణ చిత్రాలు గీసినట్లయితే ఆ విధమైనటువంటి ప్రతిబింబాలు ఏర్పడ్డాయి అని మనము గమనించవచ్చు. ఇప్పుడు పట్టిక రెండు విషయానికి వస్తే కొవ్వొత్తి అంటే మనం ఇక్కడ వస్తువుని కొవ్వొత్తిగా తీసుకున్నాము, అంటే కొవ్వొత్తిని వస్తువుగా తీసుకున్నాము. దర్పణము నాభి మధ్య వస్తువు నుంచితే మనం పటం దగ్గరికి వెళ్దాం, దర్పణానికి నాభి మధ్యన. సో దర్పణం అంటే ఇది, నాభి అంటే ఇది, దీని మధ్యన వస్తువు నుంచాము. ప్రతిబింబం వచ్చి దర్పణంలో వెనుక భాగంలో నిటారైనటువంటి పెద్దదైనటువంటి ప్రతిబింబం ఏర్పడింది, దీన్ని మనము మిథ్యా ప్రతిబింబం అంటాము, దర్పణంలో మాత్రమే చూడగలము. ఇంకొక అంశం చూద్దాం, నాభి వద్ద ఉంచినప్పుడు పటం దగ్గరికి వెళితే వస్తువుని నాభి వద్ద ఉంచితే ప్రతిబింబము ఎక్కడో అనంత దూరంలో ఏర్పడుతుంది, దాన్ని మనము గమనించలేము. ఇంకొక అంశానికి వస్తే నాభి వక్రత కేంద్రం మధ్యన వస్తువు నుంచితే ఏం జరుగుతుంది, నాభి వక్రత కేంద్రం, నాభి అంటే ఎఫ్, వక్రత కేంద్రం అంటే సి, ఈ రెండింటి మధ్యన వస్తువు నుంచాము, ప్రతిబింబము వచ్చి సికి ఆవల ఏర్పడింది, అంటే సికి తర్వాత ఏర్పడింది, తలకిందులైనటువంటి పెద్దదైనటువంటి ప్రతిబింబము తెరపై పట్టగలిగాము, కాబట్టి దీన్ని మనము నిజ ప్రతిబింబమని అంటాము. తర్వాత వక్రతా కేంద్రం వద్ద వస్తువు నుంచితే ప్రతిబింబము వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడుతుంది, సమాన పరిమాణంలో ఉన్న ప్రతిబింబం ఏర్పడుతుంది, తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది, తెర మీద పట్టగలిగాం కాబట్టి నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది, దానికి సంబంధించిన పటం ఇక్కడ మనం గమనించవచ్చు. సో సి వద్ద వస్తువు నుంచితే సి వద్దనే ప్రతిబింబము ఏర్పడింది, సమాన పరిమాణము, తలకిందులైనటువంటిది, తెర మీద పట్టగలిగాము కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. ఇంకొక అంశం విషయానికి వస్తే వక్రత కేంద్రానికి ఆవల వస్తువు నుంచితే ఏం జరుగుతుంది, నాభికి వక్రత కేంద్రానికి మధ్య ప్రతిబింబము చిన్నదైనటువంటి తలకిందులైనటువంటి నిజ ప్రతిబింబం అంటే తెర మీద పట్టగలిగేటటువంటి మనము చూడగలుగుతాము. ఈ అంశానికి సంబంధించినటువంటి చిత్రం ఇక్కడ ఉంది, పుటాకార దర్పణము. సికి ఆవల వస్తువు నుంచాము, పరావర్తనం చెందినటువంటి ఆర్ వన్ ఆర్ టూ కిరణాలు ఎఫ్కి సికి మధ్యలో కేంద్రీకరించాయి, అంటే ఇక్కడ కలుసుకున్నాయి, ఇక్కడ ఇమేజ్ అంటే ప్రతిబింబము ఏర్పడింది, తలకిందులైనటువంటి చిన్నదైనటువంటి తెరపై పట్టగలిగినటువంటి నిజ ప్రతిబింబాన్ని మనం ఇక్కడ చూడగలిగాము. ఇవి మనము ఈరోజు మనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంశాలు అంటే వస్తువుని ఉంచినటువంటి అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతిబింబాలు ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి, పెద్దగా ఏర్పడ్డాయా, తర్వాత చిన్నగా ఏర్పడ్డాయా, నిటారుగా ఏర్పడ్డాయా, తలకిందులుగా ఏర్పడ్డాయా, తెరపై పట్టగలిగితే నిజ ప్రతిబింబము, దర్పణంలో మాత్రమే చూడగలిగితే నిజ ప్రతిబింబము ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి అంశాలు మనము పాఠ్యపుస్తకంలో పట్టిక రెండులో మనం గమనించాము. ఆ గమనించిన అంశాలన్నీ కూడా మనము చిత్ర రూపంలో ఇక్కడ మనం చూసాము. స్టూడెంట్స్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనము ప్రయోగశాలలో చేసి చూడవచ్చు. ఇంకో రోజు మనము ప్రాక్టికల్స్ చేసిన రోజున ఇవన్నీ మనము ల్యాబ్లో మనం ఇవన్నీ చూసి ప్రత్యక్షంగా వాటిని అనుభవిస్తారు. ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకు పుటాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాల గురించి నేర్చుకున్నటువంటి కొన్ని అంశాలు. వీటిని మీరు పాఠ్యపుస్తకంలో చదివి ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ నాకు ఫోన్ ద్వారా కానీ మీకు మీ మీలైనటువంటి
సమయంలో నాకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.